हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ताड़ीपत्ति शारदा तेलुगु मलयाला सिनेमा नटी 1945 जून 25 गुंटूर जिल्ला तेनालीलो जन्मिंचिन शारदा असल पेरु सरस्वती। शारदा 1996 11वा लोकसभाकु तेनाली नियोजकवर्गं नुंडी तेलुगुदेशं पार्टी तरपुन एन्निकैंदि। बालनटिगा सिने जीवितानि प्रारंभिंचिन शारदा 3 ऊर्वशी अवार्डुनु अंदुकोंदि। చిన్నతనం నుంచి ఈవిడకు భరతనాట్యం నేర్పించారు. అలా కొన్ని నాటకాల్లో నటించే అవకాశం వచ్చింది. వీరి కుటుంబాల్లో ఇలాంటి వాటికి అంగీకరించరు. ఆడపిల్లలకు 14 పెళ్లి చేసేస్తారు. కానీ ఈమె ఆసక్తి, ప్రతిభ చూసి వీళ్ళ అమ్మ ధైర్యం చేసి పంపించింది. ఇది నచ్చక వీరితో 3 పాటు ఎవరూ మాట్లాడలేదు. రక్త కన్నీరు నాటకం ఈవిడ జీవితాన్ని మలుపు తిప్పింది. అందులో నటుడు నాగభూషణం గారి పక్కన హీరోయిన్ వేషం. వీళ్ళ నాన్నగారు వెంకటేశ్వర్లుది బంగారు నగల తయారీ వ్యాపారం. బర్మా వెళ్లాలనుకుని కొన్నాళ్ళు మెద్రాస్లోనే కాపురం పెట్టారు. 2-3 నుండి కుదరక తిరిగి తెనాలి వెళ్ళిపోయారు. ఈ సమయంలో కన్యాశుల్కంలో నటించే అవకాశం వచ్చింది. 1955 కన్యాశుల్కం సినిమాలో బాలనటిగా ఈమె రంగప్రవేశం చేసింది. 1955 నుండి 61 వరకు బాలనటిగా ఉన్న శారద ఆ తర్వాత హాస్యనటిగా కొనసాగింది. ఈమె 1975 ఒక మలయాళిని పెళ్లి చేసుకుని కేరళకు తరలి వెళ్ళింది. అక్కడ ఉన్న సమయంలో అనేక మలయాళ సినిమాలలో నటించింది. ఈమె నటించిన మలయాళ చిత్రం స్వయంవరంలో నటనకు గాను శారదకు జాతీయ అవార్డు లభించింది. ఈ సినిమా చాలా విజయవంతం అవడంతో 4 తీశారు. అదే పాత్రను ఈమె 4 భాషలలో పోషించవలసి వచ్చింది. హిందీ, తెలుగు భాషలలో తీసిన స్వయంవరం సినిమాలు కూడా విజయవంతమయ్యాయి. శారద మలయాళంలో నటించిన తులాభారం సినిమాకు, తెలుగులో నటించిన నిమజ్జనం సినిమాలకు గాను 2 ఊర్వశి అవార్డు అందుకుంది. ఈ సినిమాలు విడుదలైన తర్వాత అప్పటిదాకా హాస్య ప్రధాన పాత్రలలో నటించిన శారదకు గంభీరమైన పాత్రలు రావటం మొదలయ్యాయి. ఇతర దక్షిణాది భాషల సినిమాలలో నటిస్తూ బిజీ అయిన శారద చండశాసనుడు సినిమాతో తిరిగి తెలుగు సినిమా రంగంలో ప్రవేశించింది. తెనాలి పట్టణానికి చేనేత వర్గానికి చెందిన శారద 1996 రాజకీయ రంగప్రవేశం చేశారు. అప్పట్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తెనాలి పార్లమెంట్ సీటుకు పోటీ చేసి ప్రస్తుత జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సింగం బసవపున్నయ్యపై గెలిచారు. పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్న కాలంలోనే తన నియోజకవర్గానికి రైల్వే స్టేషన్ను మంజూరయ్యేలా చేసింది. రోడ్లు, పాఠశాలలు కట్టించింది. అయితే 2 అప్పట్లో లోక్సభ రద్దు కావడంతో తిరిగి 1998 ఎన్నికలు జరిగాయి. 2వ పర్యాయం లోక్సభకు పోటీ చేసినప్పుడు పి శివశంకర్పై ఓడిపోయింది. 24/2/2009 మహాశివరాత్రి రోజున ఆమె ముఖ్యమంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 8 తర్వాత తిరిగి సినిమా రంగంలో ప్రవేశించి 3వ విడత ప్రారంభించింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు, ముఖ్యంగా ఇల్లాలి పాత్రలు, తల్లి పాత్రలు అంటే ముందు వినిపించేది ఊర్వశి శారద మాత్రమే. మరి ఆమె రియల్ స్టోరీ ఎలా ఉంది అంటే, కొంతకాలం తర్వాత ఆమె మొదటి భర్తకు విడాకులిచ్చి హాస్యనటుడు చలాన్ని వివాహం చేసుకున్నారు. తర్వాత కొన్నేళ్లకు వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి విడిపోయారు. ఇక ఆమెకి పిల్లలు లేకపోవడంతో ఆమె తన సోదరుడి పిల్లల్ని తన పిల్లలుగా చూశారు. వారి దగ్గరే ఉంటున్నారు. తన ఆస్తి కూడా వారికే అందజేశారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు, ముఖ్యంగా ఇల్లాలి పాత్రలు, తల్లి పాత్రలు అంటే ముందుగా మనకి వినిపించే పేరే ఊర్వశి శారద మాత్రమే. చూశారుగా ఫ్రెండ్స్, మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.